పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండము సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22వ వచనం సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22వ వచనం అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం రగులుకొనెను యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవల నిలిచెను అతడు తన గాడిదని పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండేది ఈ వచనంలో యెహోవా దూత బిలాము ప్రవక్తకు విరోధి అయి త్రోవలో నిలిచినట్లుగా మనము గమనిస్తా ఉంటున్నాం బిలాము ప్రవక్తకు ఎవరు విరోధి అయ్యారు యెహోవా దూత యెహోవా దూత బిలాము ప్రవక్తకు విరోధి అయి పిల్లర కక్కము దూసి మరి ఆ కక్కర్ చేత పట్టుకొని బిలాము వెళుతున్నటువంటి మార్గములో అతనికి ఎదురుగా నిలబడ్డట్లుగా మనము గమనిస్తా ఉంటున్నాం యెహోవా దూత బిలామునకు విరోధి అయి అతనికి హాని చేయడానికి అతనికి ఎదురుగా నిలబడ్డాడు పిల్లల దూత దేవుని ప్రజలకు మేలు చేసేవాడు వాక్యంలో రాయబడి ఉంది యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని దూత రక్షించేవాడు దూత ప్రజలకు మేలు చేసేవాడు దూత దేవుని ప్రజలకు క్షేమాన్ని కలిగించేవాడు అలాంటి మేలు కలగజేసే దూత ఈ బిలామునకు విరోధి అయి అతనికి హాని చేయడానికి ఖడ్గం చేత పట్టుకుని అతను వెళుతున్న మార్గం అతనికి ఎదురుగా నిలబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకు ఆ విధంగా దేవుని యొక్క దూత అతనికి విరోధి అయి అతనికి హాని చేయడానికి అతనికి ఎదురుగా నిలవబడ్డాడు అంటే ఇలా అధ్యాయంలో ఒక మాట రాయబడింది చూడండి 32వ వచనం యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల పొట్టితివి ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధులై బయలుదేరి వచ్చేతిని పిల్లలు ఆ దూత బిలాముతో అంటున్నాడు ఏమనంటే నీ నడత నా ఎదుట విపరీతమైనది కనుక నేను నీకు విరోధులై బయలుదేరి వచ్చేతిని అని పిల్లగా ఆ బిలాము ప్రవక్త యొక్క నడత ఎలా ఉంది అంటే ఆ దూత ఎదుట విపరీతమైనదిగా ఉంది అంటే ఆ బిలాము యొక్క నడత సరైనదిగా లేదు బిలాము సరైన విధానంలో నడుచుకోవటం లేదు బిలాము సరైనటువంటి విధానంలో నడుచుకోవట్లేదు కనుక ఆ దూత అతనికి విరోధి అయి అతనికి హాని చేయడానికి బయలుదేరి వచ్చాడు పిల్లరా ఆ దూతను ఆ బిలాము వెళుతున్నటువంటి ఆ మార్గంలో గాడిద మీద తను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు గాడిద చూచింది కానీ బిలాము కన్నులకు ఆ దూత కనబడలేదు గాడిద కన్నులకు ఆ దూత కనబడతా వచ్చాడు పిల్లరా గాడిద ఏం చేస్తా వచ్చిందంటే ఆ దూతను చూచి ముమ్మారు మరి తప్పుకుంటా వచ్చింది తప్పిస్తా వచ్చింది ఆ విధంగా గాడిద మరి తప్పుకోకపోయినట్లయితే ఆ దూత చేతులు ఆ దినమున బిలాము ఏం చేయబడేవాడు అంటే హతము చేయబడేవాడు గమనించండి ఈ విధంగా హాని చేయడానికి దేవుని యొక్క దూత బిలామునకు విరోధి అని బయలుదేరి వచ్చినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది వీళ్ళ ఎందుకు అంటే మనం చూస్తూ ఉంటున్నాం అతని యొక్క నడత సరైనదిగా లేదు దేవుని యొక్క ప్రజల యొక్క నడక సరిగా లేకపోతే దేవుని ప్రజలు సరైన విధానంలో నడుచుకోకపోతే పిల్లలు దేవుని యొక్క దూత దేవుని ప్రజలకు విరోధి అయి హాని చేసే అవకాశం ఉంది దేవుని ప్రజల యొక్క నడక సరైన విధానం లేకపోతే దేవుని యొక్క దూత దేవుని ప్రజలకు విరోధి అవుతాడు ఆ విధంగా దేవుని యొక్క దూత విరోధి అయితే దేవుని ప్రజలకు నష్టము కలిగే అవకాశం ఉంది
పిల్లలు గమనించండి, నడక సరైనదిగా లేకపోతే దేవుని దూత విరోధి అవుతాడు నష్టం కలగ చేయడానికి. నడక సరిగా ఉండాలి పిల్లలు. మనము ఎలా నడుచుకోవాలో అలా మనం నడుచుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రజలంగా మనం ఎలా నడుచుకోవాలి అని చెప్పి వ్రాయబడి ఉంది. అంటే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, మొదటి 2 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 4 మొదటి 2 వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకుని శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుషాస్సును అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేకయుండును. ఈ వచనాల్లో దేవుని ఇష్టానుసారముగా నడుచుకోవాలి అని ప్రాయపడి ఉంది. ఎట్లా నడుచుకోవాలి? దేవుని ఇష్టానుసారముగా నడుచుకోవాలి. అంటే దేవునికి ఇష్టమైనట్లుగా నడుచుకోవాలి. పిల్లలు, మనకిష్టమైనట్లుగా మనం నడుచుకోకూడదు. దేవునికి ఇష్టం ఏంటి అని మనం గ్రహించి దేవునికి ఇష్టమైనట్లుగా మనం నడుచుకోవాలి. ప్రతి ఆదివారము దేవుని యొక్క మందిరానికి రావడం దేవుని ఇష్టం. దేవుని యొక్క మందిరానికి రావడం దేవుని ఇష్టం అయితే కొన్నిసార్లు దేవుని ప్రజలు ఏం చేస్తూ ఉంటారంటే, దేవుని యొక్క ఇష్టాన్ని పక్కన పెట్టేసి దేవుని యొక్క మందిరానికి రాకుండా సొంత పనుల కొరకై మందిరం మానేసి వెళ్ళిపోతూ ఉంటారు. తమ ఇష్ట ప్రకారంగా మరి మందిరం మానేసి బంధువులు ఉన్నటువంటి ఏదో ఫంక్షన్కనో వెళ్ళిపోతూ ఉంటారు. ఈ విధంగా చాలాసార్లు దేవుని ప్రజలు దేవుని యొక్క ఇష్టాన్ని పక్కన పెట్టేసి తమ యొక్క ఇష్ట ప్రకారముగా కార్యాలు చేసేవారుగా ఉంటా ఉంటారు. పిల్లగా వాక్యం తెలియపరుస్తూ ఉంది, మనకిష్టమైనట్లుగా మనం నడుచుకోకూడదు. ఎలా నడుచుకోవాలి? దేవుని యొక్క ఇష్టము చొప్పున మనం నడుచుకోవాలి. దేవునికి ఇష్టమైనట్లుగా మనం నడుచుకోవాలి. మన జీవితంలో మనకు ఇష్టమైనట్లుగా మనం నడుచుకుంటా ఉన్నామా? దేవునికి ఇష్టమైనట్లుగా నడుస్తూ ఉన్నామా? పరిశీలన చేసుకోవాలి. పిల్లగా తెస్సలొనికలకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం మొదటి నుంచి మనం గమనించినట్లయితే అక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, తెస్సలొనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞని మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలా నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వల్ల నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకొనుచున్నారు. పిల్లరా, మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వల్ల నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకొనుచున్నారు అని. చూడండి, పౌలు ద్వారా వారు నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు? ఎలాగో నడుచుకుని దేవుని సంతోషపరచాలి వాళ్ళు నేర్చుకుని ఆ విధంగా దేవుని సంతోషం కలిగే రీతిలో తెస్సలొనికలో ఉన్నటువంటి దేవుని ప్రజలు నడుచుకుంటా ఉన్నారు. వీళ్ళ తెస్సలొనికలో ఉన్న దేవుని ప్రజలు దేవునికి సంతోషం కలిగే విధానంలో నడుచుకుంటా ఉన్నారు. దేవునికి బాధ కలిగించే విధానంలో వారు నడుచుకోవటం లేదు. దేవునికి సంతోషం కలిగే విధానంలో మనం నడుచుకుంటా ఉన్నారు. వీళ్ళ మన జీవితంలో మనం ఎన్ని పర్యాయములు దేవునికి సంతోషాన్ని కలిగించే విధానములు నడుచుకోకుండా దేవునికి బాధ కలిగే విధానములు నడుచుకుంటా వచ్చాం. మనం పరిశీలన చేసుకోవాలి. మన యొక్క నడక సరైనదిగా లేకపోతే, మనం సరైన రీతిలో నడుచుకోకపోతే పిల్లరా, దేవుని యొక్క దూత మనకు విరోధమై మనకు నష్టము కలిగించే అవకాశం ఉంది. కాబట్టి మన యొక్క నడక ఏ రీతిగా ఉంది? దేవునికి ఇష్టమైనట్లుగా నడుచుకుంటున్నామా, లేకపోతే మనకిష్టమైనట్లుగా నడుచుకుంటా ఉన్నామా? దేవునికి సంతోషం కలిగే విధానంలో నడుచుకుంటున్నామా, లేకపోతే దేవునికి బాధ కలిగే రీతిలో మనం నడుచుకుంటా ఉన్నామా? మనం పరిశీలన చేసుకోవాలి.
వీళ్ళారా మనం మనకిష్టమైనట్లుగా నడుచుకుంటూ దేవునికి బాధ కలిగే రీతిలో మనం నడుచుకుంటా ఉంటే మనం నష్టపోతాము. మనం దేవునికి ఇష్టమైనట్లు నడుచుకుంటూ దేవునికి సంతోషాన్ని కలిగించే రీతిలో నడుచుకుంటే మనం మేలు పొందే వారంగా ఉంటాము. కాబట్టి ప్రియులారా మనము సరైన విధానంలో నడుచుకోవాలి. వాక్యలో మనం చూస్తూ ఉన్నాం బిలాము సరైన విధానంలో నడుచుకోవట్లేదు కనుక తన యొక్క నడక సరిగా లేదు కనుక దేవుని యొక్క దూత అతనికి విరోధమై అతనికి హాని చేయడానికి బయలుదేరి వచ్చాడు. ప్రియులారా మన జీవితంలో దేవుని ప్రజలంగా దేవుని యొక్క దూత మనకు విరోధముగా బయలుదేరి రాకుండా ఉండాలంటే, అంటే దేవుని యొక్క దూత మనకు విరోధం కాకుండా ఉండాలంటే మన యొక్క నడక సరైనదిగా ఉండాలి. మనము దేవునికి ఇష్టమైనట్లు నడుచుకోవాలి, దేవునికి సంతోషం కలిగే రీతిలో మనం నడుచుకోవాలి. కాబట్టి మన జీవితంలో ఎక్కడైనా మనకిష్టమైనట్లుగా దేవుని వ్యతిరేకంగా నడుచుకుంటా వచ్చేమేమో, మనము దేవునికి బాధ కలిగించే రీతిలో మనము మన యొక్క నడకను కలిగి ఉన్నామేమో పరిశీలన చేసుకుని ఆ విషయాల కొరకే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకొని ఇకనైనా దేవునికి ఇష్టమైనట్లుగా నడుచుకునేదాని కొరకాయి, దేవునికి సంతోషం కలిగే విధానం నడుచుకునేదాని కొరకాయి ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకుని ఆ విధంగా మనం సరైన విధానం నడుచుకుంటూ ఆ ప్రభువు ద్వారా మేలు పొందాలని చెప్పి వాక్యము తెలియపరుస్తూ ఉంది. వీళ్ళ సంఖ్యాకాండ 22 అధ్యాయంలో దేవుని దూత బిలామునకు విరోధమైనట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. బిలాము యొక్క నడత సరైనదిగా లేని కారణాన్ని బట్టి మీ దూత అతనికి విరోధి అయినట్లుగా మీ వాక్యంలో మీరు మాకు తెలియపరుస్తూ ఉంటున్నారు. ప్రభు మా జీవితంలో నాయన మా యొక్క నడకను మేము సరైనదిగా ఉంచుకోవడానికి మీరే మీ కృపను మాకు అనుగ్రహించండి. మీకు ఇష్టమైనట్లుగా మేము నడుచుకోవడానికి దేవా, మీకు సంతోషము కలిగే రీతిలో మేము నడుచుకోవడానికి మీ సహాయం మాకు దయచేయమని మీ కృప కలిగిన అస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord.